తేదీ 9/10/24 ఉదయం 5 గంటల సమయంలో వెదుల్లపాలెం జంక్షన్ వద్ద లారీ AP39V7286 అనే లారీలో PDS రైస్ తరలిస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని చూసి పోలీస్ వారికి తెలియజేయడం వల్ల పోలీస్ వారు ఆ లారీని స్వాధీనపరుచుకొని అందులో ఉన్న 250 అంటే 50 కేజీలు బస్తాలు చెప్పిన 500 బస్తాలు 25,000 కేజీల బియ్యం PDS రైస్ అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించి వారు కేసు నమోదు చేసి కేసు నెంబర్ 298/2024 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ప్రకారము కేసు నమోదు చేసి వారు ఆ బియ్యాన్ని మాకు అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన తర్వాత వెంటనే మేము మా సిబ్బందితోటి ఆ బియ్యాన్ని తనిఖీ చేసి ఆ బియ్యం PDS రైసా లేకపోతే రైస్ మిల్ నుంచి తరలిస్తున్న రైసా అనేది గుర్తించడానికి టెస్ట్ చేయడానికి కలిసి టెస్ట్కి నమూనాలు తీసుకొని టెస్ట్ పంపించడం జరిగింది విశాఖపట్నం. టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము జిల్లా అధికారులకు తెలియజేసి డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారికి రిపోర్ట్ ద్వారా తెలియజేసి వారి యొక్క సూచనల మేరకు కేసు కూడా నమోదు చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది PDS రైస్ అయ్యి అక్రమంగా తరలిస్తున్నట్టుగా మేము గుర్తించినట్లయితే దానిపై 6A కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఆ స్టాఫ్ని MLS పాయింట్ ద్వారా రికాల్ ద్వారా వాటిని సేల్ చేసి సేల్ ప్రొసీజర్ని గవర్నమెంట్కి కట్టడం జరుగుతుంది. ఒకవేళ అది PDS రైస్ కాని పక్షంలో అది మిల్లు దగ్గర నుంచి వాళ్ళ యొక్క సొంత బియ్యాన్ని వాళ్ళు పాలిష్ చేసిన బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా ఇది కట్టుంటే వాళ్ళ బియ్యం వాళ్ళకి వేబిల్ అవి వెరిఫై చేసిన తర్వాత రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత తదుపరి చర్య తీసుకోబడుతుంది. మా రైస్ అయితే కట్టుంటే ఇమీడియట్గా వారి పైన చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. సార్, ఈ రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? ఈ రైస్ యాక్చువల్గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లు నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టుగా పోలీస్ వారి రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది. అక్కడి నుంచి వారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. తెలుస్తుంటే దారి మధ్యలో వెళ్తున్న వెంటనే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి సమాచారం రావడంతో దాన్ని ఇమీడియట్గా పట్టుకుని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. లారీని ఇది సీజ్ చేసి మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మన మండలంలో ఎక్కువగా PDS రైస్ అనేది అక్రమంగా తరలిస్తున్నారు అన్నది ఒకటి మొదటి నుంచి ఉంది సార్. ఈ మండలంలో ఎక్కడైనా సరే అక్రమంగా ఇలా PDS రైస్ తరలిస్తున్నట్టుగా ప్రభుత్వం వారు PDS రైస్ ఇచ్చింది పేదవాళ్ళు అనుభవించడానికి మాత్రమే కానీ వాటిని అమ్ముకోవడానికి కాదు. అమ్ముకోవడం నేరం. అమ్ముకున్న రైస్ని కొనుక్కుని మిల్లర్స్ కూడా కొనుక్కుని దాన్ని అక్రమంగా తరలిస్తే మట్టికి ఇమీడియట్గా వాటిపై చర్యలు తీసుకుంటాము. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు కూడా పాల్గొనకూడదనేసి నేను సమన్వయంగా ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మిల్లర్స్ అందరూ కూడా వారి యొక్క పరిధిలో వారు ఉండాలనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నాము. చర్యలు మటుకు గట్టిగా ఉంటాయి. అందువల్ల ఎవరు కూడా అక్రమంగా సరుకులు తరలించుకోదని PDS రైస్ని ఎవరు కూడా కొండం కానీ వాళ్ళని PDS రైస్ని తరలించడం కానీ చేయకూడదని నేను అందరికీ కూడా మిల్లర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.